హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫుడ్ యాడ్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవాళ స్పెషల్ మష్రూమ్ పులావ్. చాలా తక్కువ టైంలో టేస్టీ పులావ్ అంటే ఇదే అండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్ జీడిపప్పు వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క, 2 యాలకులు, 1 అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, అలానే 1 బిర్యానీ ఆకును వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ క్యారెట్, 2 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని యాడ్ చేసుకొని మరో 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. అలానే కొంచెం పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 250 గ్రామ్స్ మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా టాస్ చేసుకుంటే మసాలా ఐటమ్స్ అనేవి మష్రూమ్స్కి బాగా మిక్స్ అవుతాయి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి 5 లేదా 10 నిమిషాల వరకు వీటిని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు నేను రైస్ కుక్కర్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 అవర్ పాటు నానబెట్టుకున్న 2 కప్స్ బాస్మతి రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను కాబట్టి 3 గ్లాస్ వాటర్ అనేవి పడతాయండి. మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని రైస్ కుక్కర్లోకి పెట్టేయండి. మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టి కుక్ చేసుకుందాం. చూసారు కదండి, మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే మీరు తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.